नमस्कार ఈనాటి మాస ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు మనం గమనించినప్పుడు జూలై నెలకు గాను ఈ మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు గమనిస్తే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2 3 4 పాదాలు అలాగే శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు ధనిష్ట నక్షత్రంలో 1 2 పాదాలు కలిపి మొత్తం మకర రాశికి చెందినటువంటి జాతకులు అవుతారు ఈ మకర రాశికి చెందినటువంటి ఈ జూలై నెలకు మాస ఫలితాలను విశ్లేషణ చేసినప్పుడు గత నెలలో సంభవించినటువంటి సూర్య గ్రహణం ఏదైతే ఉంటుందో మిథున రాశిలో సంభవించినటువంటి ఆ సూర్య గ్రహణం ఈ మకర రాశి వారికి మనం గమనించినట్లయితే ఆరవ స్థానంలో సంభవించింది ఈ గ్రహణం కాబట్టి ఆరవ స్థానం అనేది మామూలుగా కాంపిటీటివ్ కాంపిటీషన్ పోటీ సంబంధమైనటువంటి స్థానం కాబట్టి ఎంత కష్టపడితే ఎంత ఫలితాలు ఉంటాయి ఎంత బద్ధకంగా వ్యవహరిస్తే అదే స్థాయిలో ఫలితాలు కూడా ఉంటుంటాయి కష్టే ఫలి అనేటటువంటి విధంగా వీరికి ఉండబోతుంది సంతోషకరమైనటువంటి వార్తలు వింటుంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటుంటాయి స్నేహితులతోటి బంధువులతోటి మంచి సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ నెలలో వీరికి కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో ముందు చూపుతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది धार्मिक పరమైనటువంటి చింతన కూడా కలుగుతుంటుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఏమైతే ఉంటాలో వాటిని అధిగమించుకోగలుగుతారు ధార్మిక సంబంధమైనటువంటి ఆలోచన అవగాహన పెరుగుతూ ఉంటుంది వేరువేరు రూపాల్లో కొన్ని రకాల వేడుకలను ఏర్పాటు చేసుకుని వాటిని పూర్తి చేసుకుంటుంటారు వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో పెద్దల యొక్క సలహాలు సూచనలు కూడా పొందడం మంచిది సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లల యొక్క భవిష్యత్తు పైన చక్కగా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది అలాగే దంపతుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించగలుగుతూ ఉంటాయి కుటుంబంలో చేసేటటువంటి పనులకు అలాగే మీ ప్రమేయంతో కష్టమైనటువంటి కొన్ని రకాల పనులు పూర్తి చేయగలుగుతుంటారు ఉద్యోగుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది అలాగే తోటి ఉద్యోగస్తులతో కూడా ఉల్లాసంగా మీరు వ్యవహరించగలుగుతూ ఉంటారు వేర్వేరు రూపాల్లో నూతన వ్యాపారాలను ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటారు సంఘపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి విదేశీ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది ధార్మికమైనటువంటి చింతన ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు క్రీడా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది ధార్మిక పరమైనటువంటి చింతన ఏర్పడుతుంది ఈ నెలలో ఈ మకర రాశి వారి యొక్క ఆలోచన విధానాలు కావచ్చు చేపట్టినటువంటి పనుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకోగలుగుతారు కష్టపడిన దానికి సరైనటువంటి ప్రోత్సాహకాన్ని అందుతుంటారు షేర్లు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది అలాగే మకర రాశి వారికి అనుకూలమైనటువంటి మరింత శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషంగా మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం మంచిది ఇవి ఈ జూలై నెలకు గాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు